హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. రాబోయే అన్ని పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని లేటెస్ట్ జీకే కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి మనం ఈ బిట్స్ అందిస్తున్నాం. ఈ వీడియో అందరూ ఉపయోగకరం భావిస్తున్నాం. వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అడవి ఏనుగు జాబితా లెక్కల ప్రకారం ఏనుగులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో ఏనుగులు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 6049 ఏనుగులు ఉన్నాయి. నెక్స్ట్, ఏ రాష్ట్రంలోని ఆక్స్బౌ సరస్సు ఆ రాష్ట్రంలో 1వ కమ్యూనిటీ రిజర్వ్ హోదా పొందింది? బీహార్. బీహార్ లో ఉంది ఆక్స్బౌ సరస్సు. ఆ రాష్ట్రంలో 1వ కమ్యూనిటీ రిజర్వ్ హోదా పొందడం జరిగింది. నెక్స్ట్, భారతదేశ తొలి క్లినికల్ టాక్సికాలజీ సౌకర్యం ఎక్కడ ప్రారంభమైంది? ఎయిమ్స్. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ప్రారంభమైంది భారతదేశ తొలి క్లినికల్ టాక్సికాలజీ సౌకర్యం. ఎయిమ్స్ లో ప్రారంభమైంది. నెక్స్ట్, అటవీ విస్తీర్ణం పెంచడం, మొక్కలు నాటడం మొదలైన వాటి ద్వారా సుమారు 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ సింక్ ను ఏ సంవత్సరం నాటికి ఉత్పత్తి చేస్తామని భారత్ హామీ ఇచ్చింది 2032 నాటికి? మరొకసారి, అటవీ విస్తీర్ణం పెంచడం, మొక్కలు నాటడం మొదలైన వాటి ద్వారా సుమారు 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ సింక్ ను ఏ సంవత్సరం నాటికి ఉత్పత్తి చేస్తామని భారత్ హామీ ఇచ్చిందంటే 2032. నెక్స్ట్, ఏ దేశం 2021 నాటికి ఏనుగు దంతాల అమ్మకాలను నిషేధించనుంది? సింగపూర్. సింగపూర్ ఏనుగు దంతాల అమ్మకాన్ని నిషేధిస్తుంది 2021 నాటికి. నెక్స్ట్, టిలిచో సరస్సును అధిగమించి ప్రపంచంలో ఎత్తైన సరస్సుగా అవతరించనున్న కాజిన్ సారా సరస్సు ఏ దేశంలో ఉంది? నేపాల్లో ఉంది. ఈ కాజిన్ సారా సరస్సు నేపాల్ దేశంలో ఉంది. ఇక్కడ చూడండి, టిలిచో సరస్సు అనేది 4919 మీటర్లు ఎత్తులో ఉంటే దీన్ని అధిగమించి ఈ కాజిన్ సారా సరస్సు అనేది 5200 మీటర్లు ఉండటం జరిగింది. ఇది నేపాల్ దేశంలో ఉందన్నమాట. ఫిజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి భారత న్యాయమూర్తి మదన్ లోకూర్. మరొకసారి, ఫిజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి భారత న్యాయమూర్తి మదన్ లోకూర్. నెక్స్ట్, ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ అథ్లెట్స్ కమిషన్ లోని 6 సభ్యులలో 2వసారి ఎవరు నియమితులయ్యారు? పిటి ఉష. నెక్స్ట్, 2019 ఫోర్బ్స్ మ్యాగజైన్ స్పోర్ట్స్ జాబితాలో అత్యధిక పారితోషికం పొందిన మహిళల్లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? సెరీనా విలియమ్స్. 2019 ఫోర్బ్స్ మ్యాగజైన్ స్పోర్ట్స్ జాబితాలో అత్యధిక పారితోషికం పొందిన మహిళల అగ్రస్థానంలో ఉన్నది ఎవరంటే సెరీనా విలియమ్స్. నెక్స్ట్, 2019 ఫోర్బ్స్ మ్యాగజైన్ స్పోర్ట్స్ జాబితాలో అత్యధిక పారితోషికం పొందిన తొలి 15 మహిళల్లో స్థానం దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారిణి పివి సింధు ర్యాంక్ ఎంత అంటే 13 ర్యాంక్ పివి సింధుది. నెక్స్ట్, ఏ దేశ ఆర్చరీ అసోసియేషన్ ను ప్రపంచ ఆర్చరీ సస్పెండ్ చేసింది? భారత్. భారత ఆర్చరీ అసోసియేషన్ ని ప్రపంచ ఆర్చరీ సస్పెండ్ చేసిందన్న. నెక్స్ట్, బల్గేరియన్ జూనియర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2019 మహిళల సింగిల్స్ విభాగంలో బంగారు పథకం సాధించిన వారు సమియా ఇమాద్ ఫరూకి. బల్గేరియన్ జూనియర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2019 మహిళల సింగిల్స్ విభాగంలో బంగారు పథకం సాధించింది సమియా ఇమాద్ ఫరూకి. నెక్స్ట్, సిరిసి గ్రాండ్ ప్రీ 2019 65 కిలోల పురుషుల ఫ్రీ స్టైల్ పోటీలో బంగారు పథకం సాధించింది ఎవరు? బజరంగ్ పూనియా. నెక్స్ట్, 2019 రోజర్స్ కప్ కెనడియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత రాఫెల్ నాదల్. రోజర్స్ కప్ అన్న కెనడియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ కప్ అన్న ఒకటే, దీంట్లో విజయం సాధించింది రాఫెల్ నాదల్. నెక్స్ట్, 2022 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? బర్మింగ్హామ్, ఇంగ్లాండ్. 2022 కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్హామ్ లో జరగనున్నాయి. నెక్స్ట్, 2022 కామన్వెల్త్ క్రీడల్లో ఏ ఆటలను చేర్చనున్నారు? మహిళల 2020 క్రికెట్, బీచ్ వాలీబాల్, పారా టేబుల్ టెన్నిస్, ఇవన్నీ చేరుస్తారు 2022 కామన్వెల్త్ క్రీడలో. ఈ క్రీడలో బర్మింగ్హామ్ లో జరగనున్నాయి. నెక్స్ట్, 2022 కామన్వెల్త్ క్రీడలు నుంచి ఏ ఆటను తొలగించారు? షూటింగ్ తొలగించారు. నెక్స్ట్, బెలారస్ లోని మిన్స్క్ లో జరిగిన మెడ్వెడ్ ఈవెంట్ 2019 రజత పథకం సాధించిన భారతీయ మహిళా రిజలర్ వినీష్ పోగట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.